పది సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి. అది ఒక్కటి మాత్రం వచ్చింది, ఇంకా నేను అనదలుచుకోలేదు, అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అధ్యక్ష, వారికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అనుకోకుండా అవకాశం వచ్చింది, 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు, సంతోషపడి ఉండ్రి. తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు. వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు కోట్ చేసినట్టు ఉన్నారు, నేను వస్తా విన్నాను అధ్యక్ష. సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా. అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష, ఒక అడవిలో గుంటనక్కనంట ప్రమాణ స్వీకారం చేసిందట, ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని. అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం, మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష? 10 సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇయాల వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది అన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. అదే అలిశెట్టి ప్రభాకర్, కరీంనగర్ బిడ్డ, సిరిసిల్లనే అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, జగిత్యాల వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందల ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒక్కటే, సరే పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తొడుక్కొని వచ్చిన మా అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 11:10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు, అదేందో చూద్దామని చెప్పి.